న్యూటీవీ న్యూస్ కి స్వాగతం. అయ్యన్న పాత్రుడు పోలీస్ వ్యవస్థకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పోలీస్ అధికారులపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఏపీ పోలీస్ అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ స్పీకర్ కోడ శివప్రసాద్ సంతాప సభలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పోలీస్ అధికారులపై మాట్లాడిన మాటలు ఖండిస్తున్నామన్నారు. గతంలో గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న తమరు పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. భవిష్యత్తులో తమకు అలాంటి పదవులు ఇవ్వకూడదని కోరుతున్నామన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని, తాము పోలీసు భాషలో మాట్లాడితే తమరు తట్టుకోలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసు వ్యవస్థ ఎంత కఠినతరమైందో తమకు తెలుసని, అన్యాయం జరిగితే న్యాయస్థానాలు ఆశ్రయించాలని సూచించారు. రాజ్యాంగం హక్కులు మాకు లేవా, తమకైనా హక్కులు ఉన్నదని మండిపడ్డారు. ఉపాధ్యక్షురాలు నాగిని మాట్లాడుతూ సామాన్య ప్రజలను తిట్టినట్టు ఐపీఎస్ అధికారులను తిట్టడం సరికాదని హితవు పలికారు. ఉన్నత చదువులు చదువుకున్న వారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కింది స్థాయి వాళ్ళని ఇంకెలా మాట్లాడతారో అర్థం చేసుకోవచ్చునని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందని హితబోధ చేశారు. అయ్యన్న పాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ అధికారులను ఇష్టం వచ్చినట్టుగా దురుసుగా మాట్లాడి ఏదైతే ఆ సందర్భం ఆయన చేశాడో దాన్ని పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం, ఖండిస్తున్నాం. బేషరతుగా ఎవరైతే ఐపీఎస్ అధికారులు యావత్ పోలీసు వ్యవస్థనే ఆయన మాట్లాడినట్టుగా కూడా భావిస్తున్నాం. అంటే ఒక ఉన్నతాధికారిని మీరు మాట్లాడితే ఆ పోలీస్ వ్యవస్థ అంటే భారతదేశంలోని ఐపీఎస్ అధికారులు మొత్తము, అంటే యావత్ పోలీస్ వ్యవస్థనే మీరు అవమానకరంగా అసభ్యకరంగా మాట్లాడినట్టుగా పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. మీరు గతంలో మాజీ మంత్రిగా పనిచేస్తున్నారు, అంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి పదవుల్లో ఉన్నారు. మీరు మాడే మాటలు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసా? ఎట్లా అనిపిస్తుందంటే మాకు మీరు అసలు రాజ్యాంగానికి కానీ చట్టాలకు కానీ ఎలాంటి గౌరవాన్ని ఇవ్వకుండా మాట్లాడుతున్నారని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీలాంటి వ్యక్తులకు ఇంకా రాజ్యాంగేతర ఏదైతే పదవులు ఉన్నాయో మీరు గతంలో అనుభవించారు కదా, ఇలాంటి పదవులు మీకు ఇంకెప్పుడు కూడా ఇవ్వకూడదని, మీకు రాకూడదని కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. మీరు చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో. పోలీసు వ్యవస్థలో కఠినతరమైనటువంటి ఈ విభాగంలో మేము ఉన్నాం. ప్రతి ఒకవేళ మీకు పోలీసు వ్యవస్థలో ఏదన్నా ప్రాబ్లం జరిగితే మీరు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, న్యాయస్థానాలతో మీరు మొరబెట్టుకోవచ్చు. అంతేకాని అగౌరవకంగా రాజ్యాంగేతరకు సంబంధించినటువంటి ఒక ఐపీఎస్ అధికారులను మీరు ఈ విధంగా మాట్లాడితే ఇక సామాన్య ప్రజలు మీ ముందు బతుకుతారా అండి? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కొడకల్లారని అంటారా? పోలీసు పరిభాషలో మేము మాట్లాడితే మీ కింద అవి కూడా రావు, అది గుర్తు పెట్టుకోండి, నోరు అదుపులో పెట్టుకోండి. తప్పా జాగ్రత్త అయ్యన్న పాత్రుడు గారు, మళ్ళీ ఇంకొకసారి కానీ ఈ వ్యాఖ్యలు కానీ పునరావృతం అయితే కూడా ఎలాంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. ప్రజాప్రతినిధులుగా ఎవరైతే ఉన్నారో మీరు దాని ఆ గౌరవానికి తగ్గట్టుగా ప్రవర్తించాలా. మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే అంటే ఎవరు ఏం చేయలేమనే, లేకపోతే మొత్తం రాజ్యాంగం మీ నాయన సొత్తనే, ఏంది నాకు అర్థం కావట్లా? మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉన్నారు. మీ వ్యాఖ్యలు ఇమీడియట్ గా ఈ పోలీసు వ్యవస్థకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. కూడా తెలుసు, నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను, దయచేసి మన్నించాలి. ఏంటంటే ఇప్పుడు ఒక కేసు, ఒక థెఫ్ట్ కేసు మీద ఒక ముద్దాయిని తీసుకొచ్చారు మా దగ్గరికి, మీరే తీసుకొచ్చారు, అప్పగించారు. ఆ ముద్దాయిని అడుగుతాం, ఏమండి ముద్దాయి గారు మీరు ఈ నేరం చేశారని చెప్పి ముద్దాయి గారిని అడుగుతాం. ముద్దాయి గారు, అమ్మ మా అమ్మ సాక్షికంగా మా నాన్న సాక్షికంగా అయ్యా నేను ఎలాంటి నేరం చేయలేదని చెప్పి ఆయన చెప్తాడు. అదే సందర్భంలో మీరు తెచ్చిన వాళ్ళు మేము అలా వాళ్ళు మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? ఏమంటారు? మీరేమంటున్నారు? అదేం సార్, అక్క మాట్లాడతారా సార్, నాకు తగ్గిస్తే సార్, అతను నిజం చెప్పేదని మీరే అంటున్నారు. అంటే పోలీసు వ్యవస్థ ఎంత కఠినతరమైనదో, అంటే చిన్న ఉదాహరణ చెప్పాను నేను. అంటే ఒక కత్తికి ఒక సైడే పదులు ఉంటే పోలీసు వ్యవస్థకు రెండు సైడ్లు, ఇటు పోయినా విమర్శిస్తారు, అటు పోయినా విమర్శిస్తారు. మేము ఒకటే చెప్తున్నాం,
పోలీస్ వ్యవస్థలో మీకు ఏదైనా అన్యాయం జరిగింది న్యాయస్థానాలు ఉన్నాయి ఉన్నతాధికారులు ఉన్నారు లేకపోతే మీరు ఏ ఏ సందర్భం అంటే ఏ ప్లాట్ఫామ్ రాజ్యాంగం చెప్తుంది అన్నీ కూడా మీరు తీసుకొని అప్లై చేసుకోవచ్చు అంతేగాని ఒక వ్యవస్థను ఈ విధంగా డిమోరల్ చేసి విధంగా ఇది మాట్లాడితే అసలు ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారని నాకు అర్థం కాదు ఏ పోలీసులు ఏం మాకేం రాజ్యాంగ హక్కులు లేవనుకుంటున్నారా లేకపోతే రాజ్యాంగానికి మీరేమన్నా అతీతులా ఒకసారి మరణం చేసుకోండి ఇంకొకసారి ఈ వ్యాఖ్యలు పునరావృతం కాకుండా అందరికీ కూడా పోలీస్ అధికారుల సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కానీ మాట్లాడే పదం కానీ నాలుక చెవుల నుంచి వచ్చేటప్పుడు మనం ప్రతిదీ గమనించుకుంటూ మాట్లాడాలి మనల్ని అందరూ చూస్తూ ఉంటారు మీరే రకంగా మాట్లాడితే ప్రజల దగ్గరికి ఎలా వెళ్తాయండి ఆ మాటలు అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు మీరు ఐపీఎస్ ఆఫీసులనే మీ ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడితే ఇంత కింద స్థాయి వాళ్ళని మాలాంటి వాళ్ళని మీరు ఏ రకంగా మాట్లాడతారండి అది కరెక్ట్ కాదండి మనం మాట్లాడే ప్రతి మాట కూడా మన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక పదం కానీ ఆత్మ పరిశీలన చేసుకుని మనం మాట్లాడాలి అది కరెక్ట్ చంద్రబాబు గారు మీరు మీ వాళ్ళని ఈ రకమైన పేపర్ స్టేట్మెంట్లు కానీ ఏదైనా మీటింగ్లో కానీ మాట్లాడేటప్పుడు పరిసరాలను గమనించుకుంటూ ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఏంటో ఒకసారి తెలుసుకుని వాళ్ళని కట్టడి చేస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం అండి మీరు మీరు మాట్లాడిన మాటలు కనుక తీసుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికార సంఘం తరఫున యావత్ పోలీసుల తరఫున మేము కోరుకుంటున్నాము మీరు చేసిన వ్యాఖ్యలపై కఠినంగా మేము భావిస్తూ మీరు క్షమాపణ చెప్పాలని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము ఇది మా అందరు పోలీసుల యొక్క వెన్నుపం అండి ఇది మీరు తీసుకుని మరి ఇంకోసారి ఏ విషయం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడతారని మేము భావిస్తున్నాము సందర్భంగా